ఈ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము రెండవ రోజు మినీ లాక్డౌన్ మినీ కర్ఫ్యూ అనేటువంటిది విధించారు. ఈ యొక్క కోవిడ్ ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక సలహా సూచనల మేరకు మన రాష్ట్రంలో కూడా కరోనా కేసులు అనేటువంటివి చాలా ఉధృతమయ్యాయి. రోజుకి రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోవిడ్ని కంట్రోల్లో తేవాలంటే ఖచ్చితంగా కర్ఫ్యూ అనేటువంటిది అవసరమని ఒక మేధావులు డాక్టర్లు ఒక సలహా మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కర్ఫ్యూ మినీ కర్ఫ్యూ విధించింది. ఈరోజు రెండో రోజు, ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి స్వచ్ఛందంగా కర్ఫ్యూ అనేటువంటిది అమలు అవుతున్నటువంటి పరిస్థితులు ఒకసారి మనం గమనించవచ్చు. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క షాపులు వగేరా సంబంధించినటువంటి మొత్తమంతా లాక్ అయినటువంటి పరిస్థితి. అత్యవసర సేవలు ఏవైతే ఉంటాయో మినహాయింపు ఉంది. అత్యవసర సేవలు కూడా మెడికల్ స్టోర్స్, అలాగే డాక్టర్లు, అత్యవసర పరిస్థితులు మనకు కావాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో అవి వెసులుబాటు కల్పించి మిగతావన్నీ లాక్డౌన్ పెట్టేసినటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ యొక్క లాక్డౌన్లో భాగంగా ఆర్టీసీకి సంబంధించి రవాణా వ్యవస్థ కూడా పనిచేసినటువంటి పరిస్థితులు. రవాణా వ్యవస్థ కూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే అని మన రాష్ట్ర గవర్నమెంట్ చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ స్వచ్ఛందంగా ఈ యొక్క లాక్డౌన్ని పాటిస్తున్నారు. కొంతమంది బయట తిరుగుతున్నా కూడా అత్యవసరంగా ఉండేనే బయటికి రావాలని పోలీసు వారు పదే చెప్తున్నా. అనవసరంగా వచ్చి ఈ కరోనా బారిన పడే కంటే మన కుటుంబము, మన ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ మన ప్రాణాన్ని, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే మనం స్వచ్ఛందంగా ఏదైతే లాక్డౌన్ సడలింపు టైం ఉంటుందో ఆ సడలింపు టైంలో బయటకు వచ్చి మనకు కావాల్సినటువంటి వస్తువులు, మనకు కావాల్సినటువంటి పని ఏదైతే ఉందో భౌతిక దూరం పాటిస్తూ, ఈ యొక్క కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మరీ ఇంటికి చేరుకోవాలని చెప్పారు. దాంట్లో భాగంగా మనం చూస్తున్నాం, ఉదయం కూడా మనం చెప్పాము, ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఒకరి మీద ఒకరు పడుతున్నటువంటి పరిస్థితులు, కొంతమంది మాస్క్ కూడా పెట్టుకోకుండా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు మనం గమనించాము. కనుక ఇకనైనా ఈరోజు రెండో రోజు జరుగుతుంది. ఏదైతే మన ప్రాణాల కంటే మిన్న ఏం లేదు. మన ప్రాణాలు, మన కుటుంబ ప్రాణాలు రక్షించుకోవాలి. కోవిడ్ బారిన పడకూడదంటే మనము ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ని పెట్టారో ఈ లాక్డౌన్ని, మినీ లాక్డౌన్ని మనము శిరసావిస్తూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మన యొక్క అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటికి వచ్చి మన పనులు చూసుకొని మరీ ఇంటికి వెళ్ళాలి. అలాగే 12 నుండి మరీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ ఉంటుంది. ఈ లాక్డౌన్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా రోడ్ల మీదకి రావద్దని పోలీసు వారు పదే చెప్తున్నా మనం వస్తున్నాము. ఫస్ట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, డాక్టర్లు, పోలీసులు, అలాగే సంబంధించిన ఫస్ట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులు మనం ఉదయం కూడా చెప్పాము, చాలామంది కరోనా బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటే మన స్నేహితులు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు లేనటువంటి పరిస్థితులు, మన మిత్రులు లేడీస్ అయితేనేమి, జెంట్స్ అయితేనేమి, ముసలివారు అయితేనేమి, పిల్లలు అయితేనేమి, చాలామంది మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో కూడా గమనిస్తున్నాం, చాలా దయనీయ స్థితిలో చనిపోతున్నటువంటి పరిస్థితులు. కొంతమంది ఆక్సిజన్ దొరక్క, ఆక్సిజన్ అందక, కొంతమంది పరిస్థితులు హాస్పిటల్ పోలేక చాలా దయనీయ స్థితిలో అసలు ఎట్లా చనిపోతున్నారంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించాలి. కానీ మనము ఇంకా నిమ్మకు నీరెక్కినట్లు వివరిస్తే ఈ కరోనా అనేటువంటిది ఉధృతమవుతుందని మేధావర్గం కూడా చెప్తుంది, మేధావులు కూడా చెప్తున్నారు, డాక్టర్లు కూడా చెప్తున్నారు. కనుక సంబంధిత మన కదిరి ప్రాంత ప్రజలందరూ మరొకసారి గుర్తుపెట్టుకోవాలి, అత్యవసరమైతేనే బయటికి రండి, లేదంటే లేదు, ఇళ్లల్లో ఉండండి, మన ప్రాణాలకంటే మిన్నేం లేదు. కేవలం 2 వారాలు పెట్టారు. ఈ 2 వారాల్లో కొద్ది కరోనా అనేటువంటిది కొద్ది కంట్రోల్లోకి వస్తే మళ్ళీ టైమింగ్ కూడా సడలింపు ఉంటుందని పదే చెప్తా వస్తున్నా కూడా మనం ఎక్కడ కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. ఎలాంటే ఈ యొక్క లాక్డౌన్ కానీ విధించకపోతే వేలకు వేలు కేసులు బయటపడుతున్నాయి, వేలకు వేల మంది చనిపోతున్నారు. ఇది ఒకసారి మనం గమనించాలి. మన కోసమే మనము, మన కుటుంబము, మన ప్రాంతము, అలాగే మన మిత్రులు,
మన టౌన్ మన నియోజకవర్గం మన జిల్లా మన రాష్ట్రం మన దేశం కాపాడుకోవాలని బాధ్యత మన మీద ఉంది కదా ఇకనే అర్థం చేసుకోండి అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి రండి అనవసరంగా బయటికి వచ్చి కరోనా బారిన పడద్దు ఎవరి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు అర్థం కానటువంటి కంటికి కనబడినటువంటి ఈ మహమ్మారితో మనం నిత్యం పోరాడుతూనే ఉన్నాం మన జీవిత గమనంలో ఒకసారి అర్థం చేసుకోండి మన కుటుంబం అనేటువంటిది మన ప్రాణమైనటువంటి చాలా విలువైనటువంటిది మన కుటుంబానికి కానీ మన బిడ్డలకు కానీ మన మన ఫ్రెండ్స్కి కానీ ఇతరత్రులకు కానీ మన అవసరం చాలా ఉంటాయి మన అవసరం కాకనే మనం ఈ కరోనా బారిన పడి కొద్ది క్రిటికల్ పరిస్థితి అయితే మనకి ఏదైతే ఎవరు బాధ్యత వహిస్తారు ఒకసారి మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం మన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం సలహా మేరకు ప్రభుత్వం పెట్టినటువంటి ఈ కరోనా ఒక మినీ లాక్డౌన్ ఏదైతే సంబంధిత లాక్డౌన్ ఉందో ఈ లాక్డౌన్ 2 వారాలు పెట్టారు ఈ 2 వారాలు కూడా అత్యవసరమైతేనే బయటకు వచ్చి ఏదైతే మనకు బయటకు వచ్చిన తర్వాత కూడా మనకు టైమింగ్ వెసులుబాటు ఉన్నటువంటి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏదైతే టైమింగ్ వెసులుబాటు ఉంటుందో ఈ వెసులుబాటులో కూడా భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ మాస్క్ అనేటువంటిది ఖచ్చితంగా డాన్షూర్గా వేసుకొని మన ప్రాంతాన్ని మన బంధువుని మన యొక్క జిల్లాని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలని బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ